ఈరోజు ఈ రివర్స్ పాలనలో మీరు చూస్తే 27% 44% పెరిగిపోయింది. అంటే ఈరోజు తెలంగాణకు ఆంధ్రాకి 44% తలసరి ఆదాయంలో వ్యత్యాసం ఉందంటే ఒక సంవత్సరం ప్రతి ఒక్క వ్యక్తి 85,000 రూపాయలు మీరు పోగొట్టుకుంటున్నారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక పాలన వల్ల ఇంట్లో 5 మంది ఉంటే 80,000 అంటే 450,000 రూపాయలు మీ ఆదాయం పోగొట్టుకునే పరిస్థితికి వచ్చారంటే అది దుర్మార్గుల పరిపాలన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ప్రభుత్వం అంటే సంపద సృష్టించాలి, ఆ సంపద పేదవాళ్ళకి ఇవ్వాలి. నేను ఒకటే చెప్తున్నాను, అప్పులు చేసి బటన్ నొక్కితే సహజ వనరులు మింగేస్తే మనకు వచ్చేది ఏది ఉండదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పేదవాళ్లకు పంచిపెట్టి ఇది గాని ఒక ఆలోచన విధానం గాని ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఈరోజు ఒకటే ఆలోచించాం, పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నందమూరి తారక రామారావు గారి కోరిక కళ. అందుకే ఆ రోజు మా ఆడబిడ్డలకి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్. ఇక్కడే మా ఆడబిడ్డలున్నారు. ఏమమ్మా నేను వచ్చిన తర్వాత గుర్తుందా, డాక్రా సంఘాలు తెచ్చాను, పొదుపు ఉద్యమం నేర్పించాను, ఇంటింటికి వంట గ్యాస్ ఇచ్చాను, అంతేకాదు పిల్లలకు కాలేజీల్లో ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు పెట్టిన పార్టీ, ఆడబిడ్డల కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు నేను ఒకటే ఆలోచిస్తున్నాను, మళ్ళీ మా ఆడబిడ్డల ద్వారా పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తా. అందుకే ఈరోజు మీరు చూస్తే సూపర్ 6 ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలుంటే 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఒకరుంటే 1500, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500 ప్రతి నెల మీ అకౌంట్కు వచ్చే బాధ్యత, వేసే బాధ్యత జనసేన తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం. ఒక ఆడబిడ్డ ఒక మహాలక్ష్మిగా ఉండాలి, ఆ ఇల్లు కలకలలాడాలి, ఆ పని చేసే బాధ్యత మాది. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే పరిమితి విధించకుండా ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, ఇంకా మీరు ఓపిక కంటే నలుగురున్నా 60,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేనది. ఇది కూడా చెప్తున్నా, రాబోయే రోజుల్లో జనాభా సంపద ఎంతమంది పిల్లలు ఎక్కువ ఉంటే అంత ధనవంతుడుగా రాణిస్తారు. అది రాబోయే రోజుల్లో జరగబోయేదని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. చాలా దేశాల్లో జనాభా తగ్గిపోయి ఇబ్బందులు పడుతున్నారు. ఈ మన పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళు చేసి బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఒక తెలుగు జాతికి తప్ప ఎవరికి లేదు. ఇది యథార్థం. ఇంకొక పక్క నేనే దీపం పెట్టా, దుర్మార్గుడు దీపాన్ని ఆరిపేశాడు, మళ్ళీ 3 సిలిండర్లు ఇస్తా, గ్యాస్ ఉచితంగా ఇస్తా, మీ దీపాన్ని వెలిగించి మా కుటుంబాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికి పోవాలన్నా ఉచిత ప్రయాణ సౌకర్యం మా ఆడబిడ్డలకి అరేంజ్ చేస్తాం, ఎవరికి ఎక్కడా ఇబ్బంది లేదు. మీ గౌరవాన్ని పెంచాను, మీ యొక్క ఆడబిడ్డల్ని ఒకప్పుడు నేనే పైకి తీసుకొచ్చేదాని కోసం అనేక సంఘాలు పెట్టా, మళ్ళీ దీన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒకటే కాదు, యువతకి ఏం చేస్తామో స్పష్టంగా చెప్పాను, రైతులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రైతులను రాజులు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఏ విధంగా ఆదాయం పెంచాలో పెంచుతాం, వాణిజ్య పంటలకి ప్రాముఖ్యత ఇస్తాం,
ప్రతి ఒక్క రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు అన్నదాత కింద ఇచ్చి అన్ని విధాలు ఆదుకుని రైతే రాజుగా రాబోయే ప్రభుత్వంలో ముందుకు పోతామని మీ అందరికి హామి ఇస్తున్నా. ఇదే కాకుండా శ్రీకాకుళం అనగానే వెనుకబడిన వర్గాలుండే జిల్లా ఇది, వాళ్ళందరికి ఒకటే హామి ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు, తెలుగుదేశం పార్టీని ఆదరించింది, గౌరవించింది, అండగా నిలబడింది బీసీ వర్గాలు. జనాభాలో 50% ఉన్నారు, 140 కులాలున్నాయి. వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా, ప్రత్యక్ష ఎన్నికల్లో పరోక్ష ఎన్నికల్లో పెద్దపీట వేసే బాధ్యత, అన్ని కులాలకు న్యాయం చేసే బాధ్యత జనసేన తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని అందరికీ హామీ ఇస్తున్నా. అదే కాదు, మీకోసం మీరు చూస్తే ఆదరణ తీసుకొచ్చాం, సబ్ ప్లాన్లు పెట్టాం, ఎన్నో విధాలు మిమ్మల్ని ఆదుకున్నాం. మళ్ళీ ఈరోజు ఈ శ్రీకాకుళం జిల్లాలో నిన్నే 94 మంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని, 5 మంది జనసేన అభ్యర్థుల్ని ఎంపిక చేసిన సందర్భంగా ఫస్ట్ మీటింగ్ ఇక్కడ పెట్టాను. ఈ మీటింగ్ లో ఆమె ఇస్తున్నా, నా పట్టుదల, నా కమిట్మెంట్ వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయడం, మీ రుణం తీర్చుకోవడం, తప్పకుండా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా మీకు న్యాయం చేసి మీ రుణం తీర్చుకుంటానని ఈ సభాముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వెనుకబడిన వర్గాల కోసం, వాళ్ళ రక్షణ కోసం ఒక ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకొస్తాం. ఇదే కాకుండా ఇంకా మనం ఏవైతే ఉన్నాయో సూపర్ 6లో మిగిలిన అన్ని కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తాం, అందరికీ న్యాయం చేస్తాం. ఇక్కడే వస్తే, ఇక్కడ మనం చూస్తే కొంతమంది మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అలాంటి ప్రతి ఒక్కరిని అధ్యయనం చేస్తాం, ఒక డీటెయిల్డ్గా ప్రతి ఒక్కరికి ఏం చేస్తామో ఒక స్పష్టత ఇస్తూ డిక్లరేషన్ కూడా తొందరలో ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా, చెత్త పన్ను రద్దు చేస్తాం, మద్యం పైన దోపిడీ అరికడతాను, ఉచిత ఇసుక ఇస్తాం, రైతు సబ్సిడీని తిరిగి ప్రారంభిస్తాం, కరెంటు బాధ్యుడు నివారిస్తాం, పెట్రోల్ ధరలు నియంత్రణ చేస్తాం, మళ్ళా పేదవాడి ప్రభుత్వం వస్తుంది, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాది.